ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ 75 స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తుందని దెందులూరు ఎమ్మెల్యే అభయ్ చౌదరి స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీన పెదవేగి, దెందులూరు, పెదపాడు, ఏలూరు మండలాల్లో జరగనున్న 4 జెడ్పీటీసీ స్థానాలకు ఒక స్థానం ఏకగ్రీవమైందని, మిగిలిన 3 జెడ్పీటీసీ స్థానాల్లో కూడా వైసీపీ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. పెదవేగి మండలంలోని దుగ్గిరాల గ్రామం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇటీవలే జరిగిన మున్సిపల్ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ విజయదుందుబి మోగించిందని చెప్పారు. ఆ ప్రభంజనాన్ని చూసి గెలవలేమని తెలిసి టీడీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేక తోక ముడిచిందని ఎమ్మెల్యే తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో మా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు గ్రామంలో పర్యటిస్తూ ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు పథకాలు ఈ దుగ్గిరాల గ్రామంలోనే చూస్తే సుమారుగా 300 మందికి అమ్మఒడి కానీ, జగనన్న విద్యాదీవెన కానీ, 100 మంది పైచీలకు రావటం కానీ, 60 మందికి ఆటో అన్నలకి డబ్బులు ఇవ్వటం కానివ్వండి, సుమారు ఇక్కడ 2 ఎకరాలు ఎప్పుడూ లేని విధంగా 1 కోటి రూపాయలు వెచ్చించి ఇప్పటికే కొని ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానివ్వండి, ఇల్లు మంజూరు చేయటం కానివ్వండి, ఈ పథకాలన్నీ చూసడమే కాకుండా అభివృద్ధి కూడా ఈరోజు గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న ఎస్సీ ఏరియా కానీ బీసీ ఏరియా కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యి దారుణమైనటువంటి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అసలు లేకుండా ఉంటే మన ప్రభుత్వం హయాంలోకి వచ్చాక ఇప్పుడే 2 కిలోమీటర్ల పాటు రోడ్ను కూడా వేపిస్తూ ఉన్నాం, సచివాలయాన్ని నిర్మిస్తూ ఉన్నాం, రైతు భరోసా నిర్మిస్తూ ఉన్నాం, హెల్త్ సెంటర్ నిర్మిస్తూ ఉన్నాం, ఇన్ని కార్యక్రమాలు ఈ ఒక్క దుగ్గిరాల గ్రామంలోనే మేము చేస్తున్నాం కాబట్టి గట్టిగా నమ్ముతూ ఉన్నాం. ఈరోజు తప్పకుండా మా అభ్యర్థులు మంచి మెజార్టీతో ఈ దుగ్గిరాల గ్రామం సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. అదేవిధంగా 75 ఎంపీటీసీలు మండల కేంద్రంలో ప్రతి 4 మండల కేంద్రాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతున్నాం. జెడ్పీటీసీ 4 కూడా ఇప్పటికే 1 అనౌన్స్ అయింది, 3 కూడా కైవసం చేసుకోబోతూ ఉన్నాము అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలుపుతూ, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు కూడా ఈరోజు 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరందరూ కూడా నమ్ము